హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. మేము మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడ మన కన్మూరి హాస్పిటల్ ఏం చేస్తామంటే, ఆపరేషన్ అయిన తర్వాత 3-4 గంటల్లోనే పేషెంట్ నడిపిస్తాం. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఎలా ఎలా నడిపిస్తారు 3-4 గంటల్లోనే, పేషెంట్కి నొప్పి ఉంటుంది కదా, అసలు ఎలా నడుస్తారు పేషెంట్, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని. మనం ఒకసారి మోకాలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత ఏంటంటే, మనం ఆపరేషన్ టైంలో స్పైనల్ అనస్థీషియా అంటే నడుముకి ఇంజెక్షన్ చేస్తాం. ఒకసారి మనకు సర్జరీ అంతా అయిపోయిన తర్వాత, ఈసీయూ తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే, ఆ మత్తు దిగడానికి మనకి 2-3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ అలా టైం పడుతుంది. ఒకసారి ఎప్పుడైతే మత్తు కంప్లీట్గా దిగిపోయింది, పేషెంట్ కాళ్ళు మొత్తం కంప్లీట్ స్ట్రెంత్ వచ్చిందో, అప్పుడు వెంటనే ఏంటంటే నడిపించేస్తాం. పేషెంట్ నడిచేటప్పుడు ఏంటంటే పెద్ద నొప్పి ఏమి ఉండదు, వాళ్ళకి లైట్ పెయిన్, ఏదో మోకాలు టైట్గా పట్టుకున్నట్టు ఫీలింగ్ తప్ప సీవియర్ పెయిన్ అలా ఏముండదు. సో మనం వెంటనే సర్జరీ అయిన తర్వాత అట్లీస్ట్ 3-4 అవర్స్లోనే ఏంటంటే వాకర్ ఇచ్చేసి నడిపిస్తాము. అప్పుడే వెంటనే మోకాలు మడవటం కానీ చాపడం కానీ ఈ మూమెంట్స్ అన్నీ చేయిస్తాము. సేమ్ డే వాళ్ళు మెట్లెక్కి దిగడం కానీ అవన్నీ చేస్తారు. వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు కూడా వాష్రూమ్కి వెళ్తారు. మనం ఫోలీస్ క్యాథర్ అంటే పాస్ ట్యూబులు కానీ ఇలాంటివి కూడా ఏమేయం. సో సర్జరీ అయిన తర్వాత 3-4 గంటల్లోనే నడిపించాలి పేషెంట్ని, మోకాలు మడవటం కానీ చాపడం కానీ మెట్లెక్కి దిగడం కానీ అన్నీ చేయాలి అంటే ఏంటంటే పేషెంట్కి నొప్పి అనేది చాలా తక్కువగా ఉండాలి. సో అలా చేయగలిగితేనే ఏంటంటే వాళ్ళు నడుస్తారు. సో పేషెంట్ మనం వెంటనే నడిపించగలిగితే పేషెంట్కి కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో పేషెంట్ ఆపరేషన్ గురించి భయాలు, చాలా భయాలతో వస్తారు. సో వాళ్ళు వెంటనే నడిపిస్తే ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత రికవరీ కూడా ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది. సో 10-15 రోజులకి నడిచే వాళ్ళ దానికన్నా కూడా సర్జరీ అయిన తర్వాత వెంటనే నడిపించగలిగితే ఏంటంటే వాళ్ళు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంటారు. దీన్నే మనం ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఆ రికవరీ పీరియడ్ని బాగా తగ్గించేసి వాళ్ళని త్వరగా వీలైనంత త్వరగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు చేయడం అన్నమాట. సో ఇలా ఆపరేషన్ తర్వాత వెంటనే నడిపించగలగాలి అంటే మనం రకరకాల ట్రీట్మెంట్లో చేంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఆపరేషన్ ముందు చేసే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఆపరేషన్ టైంలో కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, ఆపరేషన్ తర్వాత మేము ఫాలో అయ్యే వాటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవేంటంటే ఆపరేషన్కి 1 వీక్ ముందు నుంచి మేము ఏం చేస్తామంటే పేషెంట్కి ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ సప్లై చేస్తాం. సో ఆపరేషన్ ముందే ఏంటంటే వాళ్ళు ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకొని ఉంటే ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి కూడా బాగా తక్కువ ఉంటుంది, రికవరీ కూడా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు కానీ రొటీన్ టెస్ట్లు అన్నీ కూడా 1 వీక్ 10 డేస్ ముందే చేయిస్తాం. సో దానిలో ఏమన్నా షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, లేదు క్రియాటిన్ ప్రాబ్లం ఉంది, ఇలాంటివన్నీ ఏంటంటే ముందే కరెక్ట్ చేస్తాం. సో షుగర్స్ ఎక్కువ ఉన్నా కూడా షుగర్ మెడికేషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవడం, సో విటమిన్ డి తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడము, ఇలా న్యూట్రిషనల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏంటంటే అవన్నీ కరెక్ట్ చేస్తాం. ఎవరికైనా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఉంటే అలవాట్లు ఉంటే ఏంటంటే 1-6 వారాల ముందే ఇవన్నీ స్టాప్ చేసేయండి. దీంతోపాటు కొన్ని రకాల మందులు కూడా ఇస్తాం వాళ్ళకి ఆపరేషన్ ముందే. కొన్ని రకాల పెయిన్ మెడిసిన్స్ కానీ లేదు నరాల బలానికి ఇచ్చే ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఆపరేషన్ ముందే స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి కొంతవరకు తక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఆపరేషన్ టైంలో కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఎక్కువ ఆపరేషన్ టైంలో ఎక్కువ కండను డ్యామేజ్ చేయకుండా మనం ట్రీట్మెంట్ సర్జరీ చేయగలిగితే ఏంటంటే ఆ నొప్పి అనేది తక్కువ ఉంటుంది. దాన్నే మనం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. అంటే ఎక్కువ కండ కొత్త లేకుండా ఆ కండని పక్కకి తీసేసి సర్జరీ చేస్తామన్నమాట. దాన్నే సబ్వాస్టస్ అప్రోచ్ అంటాం. వీటి వల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి కూడా తక్కువ ఉంటుంది. ఆపరేషన్ టైంలో ఎక్కువ రక్తం పోకుండా చూసుకోవడము, లేదు డ్రెయిన్స్ కానీ అలాంటివి ఏం పెట్టకుండా ఉంటే ఏంటంటే మనకి బ్లడ్ లాస్ అనేది బాగా తక్కువ ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఆపరేషన్ అవ్వగానే మనం కొన్ని రకాల పెయిన్ మెడికేషన్స్ అవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం. దీంతోపాటు ఏంటంటే తొడకు ఒక ఇంజెక్షన్ కూడా చేస్తాం, దాన్ని అడక్టార్ కెనాల్ బ్లాక్ అంటాం. దీనివల్ల ఏంటంటే 70-80% పెయిన్ అంతా దాంతో కంట్రోల్ అవుతుంది. సో మనం ఈ ఆపరేషన్ ముందు, ఆపరేషన్ టైంలో, ఆపరేషన్ తర్వాత చేసే చేంజెస్ వల్ల ఏంటంటే పేషెంట్కి నొప్పి వీలైనంత తక్కువ లెవెల్లో ఉంచగలుగుతాం. సో వాళ్ళని వెంటనే సర్జరీ అయిన తర్వాత వెంటనే 3-4 అవర్స్లో నించోబెట్టడం కానీ, నడిపించడం కానీ, మోకాలు మడవటం కానీ ఇవన్నీ వాళ్ళు కంఫర్టబుల్గా చేయగలుగుతారు. సో తర్వాత కూడా ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళే టైంకి నార్మల్గా నడవటం, స్టాండ్ తీసుకుని నడవటం కానీ ఇవన్నీ చేయగలుగుతారు. సో ఇలా త్వరగా చేయగలగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది.